మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి. అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి. సెప్టెంబర్ 7వ తేదీ అత్యంత పవిత్రమైన వినాయక చవితి. విఘ్నేశ్వరునికి ఎంతో ఇష్టమైన రోజు. పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజు ఈరోజు. భాద్రపద మాసం శుక్ల చతుర్థి రోజు విఘ్నేశ్వరుడు జన్మించినట్లు మన పురాణాలు చెప్తున్నాయి. ఈ వినాయక చవితి లోపు ఎవరైతే ఈ పవిత్ర కథను వింటారో చెప్తారు, అలానే వినిపిస్తారు, వారి యొక్క అన్ని రకాలైన ఆటంకాలు దరిద్రం మొత్తం పోయి సకల శుభాలు కలుగుతాయి. మీ కష్టాలు దోషాలు మొత్తం ఈరోజుతో పోయి తిరుగులేని రాజయోగం కలుగుతుంది. మీకు ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు తప్పక కలుగుతాయి. మరి వినాయక చవితిలోపు ఏ కథను వింటే మన కష్టాలన్నీ తీరి సకల శుభాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. విఘ్నేశ్వరుని మహాశిల్పం కథను ఎవరైతే వింటారో అలానే వినిపిస్తారు, వారి యొక్క జన్మల పాపాలు మొత్తం కాలి బూడదైపోతాయి. అంతేకాదు, వారి పనుల్లో ఎదురయ్యే ఆటంకాలు మొత్తం పోయి పనులు ఆటంకాలు లేకుండా నెరవేరతాయి. కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. జీవితంలో పేదరికం దరిచేరదు. మరి ఈరోజు ఏ కథను వింటే మన పాపరాశి మొత్తం కాలి బూడదైపోతుందో, తిరుగులేని రాజయోగం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. వాతాపి నగరం మధ్యలో ఉన్న మహాశిల విఘ్నేశ్వర శిల్పంగా రూపొందాలనే కోరిక అగస్త్య మహర్షికి మిగిలిపోయింది. అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర చిత్రకళా ప్రావీణురాలు. ఆమె అక్కడకు వచ్చి మహాశిలను పరిశీలించి అది ఏ విధంగా రూపొందాలో అలాంటి విఘ్నేశ్వరుని రూపారేఖ చిత్తరువును తయారు చేసింది. రేఖాచిత్రమైతే తయారైంది, కానీ ఆ ప్రకారం మహాశిలను మలచగల శిల్పులు శిల్పాచార్యులు ఎంత ప్రయత్నించినా లభించలేదు. ఇక అగస్త్యుడు చింతాక్రాంతుడై మహాశిల ఎదురుగా కూర్చొని చిత్రపటాన్ని శిలను పదే పదే చూసుకుంటూ కాలం గడుపుతున్నాడు. వచ్చిన శిల్పాచార్యులందరూ చిత్రం చూసి ఇలాంటి శిల్పం మలచటం దేవశిల్పి విశ్వకర్మకో దానవశిల్పి యముడికో తప్ప ఇతరులకు సాధ్యం కాదు అంటూ వెనక్కి జంకారు. శిల్పులు ఉలులను మహాశిల మీద పరీక్షించి ఇది వజ్రపాషాణం, దీన్ని చెక్కటానికి మామూలు ఉలులు పనికిరావు, వజ్రపు ఉలులు కావాలి, దేవతలో యక్షులో వచ్చి చెక్కవలసిందే కాని మానవ మాతృల తరం కాదు అంటూ చెప్పారు. ఆ సమయంలో దేవశిల్పి విశ్వకర్మ భార్య విష్ణుమానస పుత్రిక అయిన విశ్వకళ అలిగి పుట్టింటికి వెళ్ళి ఉన్నది. విశ్వకర్మ మతిస్థిమితం పోగొట్టుకున్నాడు. దానవశిల్పి యముడు అతని అప్సర భార్య హేమ తిరిగి దేవలోకానికి వెళ్ళిపోగా పిచ్చివాడై జాడలేకుండా ఎక్కడో తిరుగుతున్నాడు. విశ్వకర్మనో యమున్నో పిలుద్దామన్నా వారి స్థితి అంత అధ్వానంగా ఉంది. అగస్త్యుడికి మహాశిలను విఘ్నేశ్వర విగ్రహంగా రూపొందించటం సమస్యగా నిలిచిపోయింది. నిద్రాహారాలు మాని అతను శిలకెదురుగా అలానే కూర్చొని విఘ్నేశ్వరుణ్ణి ధ్యానిస్తూ, గణపతి, నా కోరిక కోరికలాగే ఉంచేశావు, ఇక నీదే భారం అని స్మరణ చేస్తూ దిక్కులు చూస్తూ నిరీక్షించసాగాడు. ఒకనాడు సంధ్యాసమయంలో ద్వారపుబొజ్జ ఊపుకుంటూ గుజ్జుగా ఉన్న ఒక బాలప్రాయంవాడు అటుగా వస్తున్నాడు. అతని చేతిలో ఏదో ఉలిలాంటిది పిడితో దగదగా మెరుస్తుంది. కండలు తేరి ఉన్నాడు, శిల్పిలాగా కనిపించాడు. అగస్త్యుడు ఆశగా అతని చేతిలో ఏముందో అని పరీక్షించి చూడగా అది ఏనుగుదంతం కొనమొక్క పిడితో బిగించినట్లుగా ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు. ఇక ఆ బాలశిల్పి అగస్త్యుణ్ణి సమీపించి, ఏమిటో మహర్షుల వారు మహాశిల ముందు మంతనాలాడుతూ కూర్చున్నారు, ఏమైనా పని దొరుకుతుందేమోనని ఇలా తిరుగుతున్నాను అన్నాడు. అతని మాటలు మధురంగా అగస్త్యుణ్ణి పారవశ్యాన్ని కలిగించాయి. ఇక అగస్త్యుడు ఇలా అంటున్నాడు, చిరంజీవి, ఈ మహాశిలను గణపతిదేవుడి విగ్రహంగా చూడాలని ఎన్నో దినాలుగా ఉవ్వెళ్ళూరుతున్నాను అంటూ తన దగ్గర ఉన్న రేఖాచిత్రాన్ని శిల్పికి చూపించి, ఇంతకు నువ్వెవరు, ఏం పని చేస్తావు అని అడిగాడు. దానికి అతను ఇలా అన్నాడు, నేను చేసే పనుల్లో మొదటిది పుష్టిగా తినటం, తరువాత శిల్పం చెక్కటం, నన్ను బాలశిల్పాచార్యుడు అని పిలుస్తుంటారు అని బాలశిల్పి చెప్పాడు. అగస్త్యుడికి అతని మాటల తీరు మేను పులకరించే నవ్వు పుట్టించాయి. ఆయన్ని సందేహంగా చూస్తూ, మహాశిలను మహాశిల్పంగా రూపొందించే మహాశిల్పి కోసం పడిగాపులు గాస్తున్నాను, నీవేమో శిల్పినంటున్నావు కాని బాలశిల్పివి,
ఈ శిల బ్రహ్మాండమైనది, మహోన్నతమైనది, నీవేమో పొట్టివాడివి, అలాంటప్పుడు మహాశిల్పాన్ని మలచగలవా అని నెట్టూర్చుతూ మహర్షి అన్నాడు. ఆ మాటలకు బాలశిల్పి నవ్వి ఇలా అంటున్నాడు, బాలశిల్పి నయనంత మాత్రాన నా శిల్పం మహాశిల్పం కాదని అనుకోకు. మహా అని అన్నంత మాత్రాన గొప్పేమీ కాదు. మన ఉలికి సాధ్యం కానిదేదీ లేదు అంటూ ఉలిని తీసి చూపించాడు. అది దగదగ వజ్రంలాగా మెరుపులు విరజిమ్ముతుంది. అగస్త్యుడు చూస్తుండగా బాలశిల్పి దంతం ఉలిని మహాశిల మీదకు విసిరాడు. ఉలిమన తాగిడితో పెద్ద మెరుపు, కాంతి, ఉరిమిన శబ్దము వెలువడ్డాయి. అక్కడ శిలకు ఒక రంధ్రం ఏర్పడింది. అది నాభిస్థానము. మూర్తిశిల్పానికి నాభిస్థానము చాలా ముఖ్యమైనది. అందున లంబోదరుడి నాభి, లంబోదరంతో శిల్పం ప్రారంభమవుతున్నదన్నమాట అని బాలశిల్పి చెప్తుంటే, రాతి నుండి లంబోదర లక్ష్మీకర అంటూ మాలవరాగంగా సన్నగా పాట అగస్త్యుడికి వినిపించింది. ఇది అయస్కాంత రాయి. చెక్కుతున్నప్పుడు ప్రచండమైన విద్యుత్ వెలువడుతుంది. కనుక శిల్పం చెక్కటం పూర్తయ్యే వరకు ఈ చుట్టుప్రక్కల పిట్ట మనిషి ఉండకూడదు. గొప్ప ధ్వనులు కూడా వినిపిస్తాయి. నగరవాసులు భయపడి కంగారు పడనవసరం లేదు. కాబట్టి ఓ మహర్షి, ఇక నీవు వెళ్ళవచ్చు. వెళ్ళి నిశ్చింతగా నిద్ర తీయి. తెల్లవారుజాముకి శిల్పం పూర్తవుతుంది అని చెప్పాడు బాలశిల్పి. అగస్త్యుడు ఆశ్చర్యపడ్డాడే కాని ఇంతకు మించి మరేమీ అతనికి తోచలేదు. అతని బుద్ధి ఏదో నిద్రలో పడ్డట్టుగా ఉంది. కొంచెం తేరుకొని అగస్త్యుడు రేఖాచిత్ర పటాన్ని తీసి బాలశిల్పికి ఇవ్వబోతుంటే దానికి బాలశిల్పి ఇలా అంటున్నాడు, ఇదివరకే చూపించావు కదా, ఒకసారి చూస్తే చాలు. పదే పదే చూసుకుంటూ చెక్కే రకం మహాశిల్పిని కాదు, శిల్పాన్ని ఒక ఆటలాగా చెక్కుకునే కేవలం బాలశిల్పిని. అంతా అయ్యాక చిత్రం గీసిన వారిని వచ్చి చూసుకోమను, సరిగ్గా ఉందో లేదో. చిత్రానికి ఎంత ఇచ్చావో ఏమో కాని నాకేమాత్రం ప్రతిఫలం ముట్ట చెబుతావో చూడాలి అని బాలశిల్పి అన్నాడు. చివరి మాటలు అగస్త్యుణ్ణి దిగులు పుట్టించాయి. తన భార్య లోపాముద్ర కోరిక మేరకు తీసి ఉంచిన ధనం తప్పితే తన ఆధీనంలో ఇంకేమీ లేదు. అంతా పంచిపెట్టేశాడు శిల్పికి పారితోషకంగా. ఆ కొద్దిపాటి ధనము ఇచ్చివేయక తప్పదు. లోపాముద్రకు ఏమని చెప్పటం? అలా అనుకుంటూ అగస్త్యుడు వెళ్లేసరికి లోపాముద్ర ముఖం తేజోవంతంగా దీపంలా వెలిగిపోతూ ఉంది. ఏమిటి సంగతి అన్నట్లు భార్యవంక చూశాడు అగస్త్యుడు. లోపాముద్ర పొంగిపొర్లే ఆనందంతో, అగస్త్యులవారు నన్ను మన్నించాలి, ఋషిపత్ని ఋషిపత్నిలాగే ఉండాలని, అదే ధర్మమని నాకు తొలుత నుండి తెలిసిందే. నగలు మంచి బట్టలు కావాలని, ధనం సేకరించుకురమ్మని నేను ఎందుకు అన్నానో నాకే ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు ఏదో ఒక మహత్కార్యం నెరవేరటానికి అనిర్వచనీయమైన ఏదో శక్తి నా నోట ఆ మాటలు పలికించినట్లు తోస్తున్నది. నాకు ఏ ఆభరణాలు వద్దు, ఏ పట్టుచీరలు వద్దు, ఏ ధనసేకరణ వద్దు. నాలో తాత్కాలికంగా ప్రవేశించిన అజ్ఞానం ఇప్పుడిప్పుడే తొలగిపోయింది అని అన్నది. ఆమె మాటలకు అగస్త్యుడు లోలోపల సంతోషించాడు. శిల్పి కుదిరాడు. శిల్పం తయారవుతున్నట్లే, తెల్లవారేసరికి పూర్తవుతుందట అని అన్నాడు ఋషి. దానికి భార్య లోపాముద్ర ఎలా అంటుంది, ఏమిటేమిటి, తెల్లవారేసరికి ఆ మహాశిల శిల్పమవుతుందా, ఆ శిల్పి మానవుడా దేవుడా అన్నది లోపాముద్ర. దానికి అగస్త్యుడు ఇలా అన్నాడు, మానవ మాతృడే, బాలుడు కూడా. ప్రతిఫలం ఎలా ఇవ్వాలో ఎంతివ్వాలో ఏమీ తోచకుండా ఉంది అన్నాడు అగస్త్యుడు. నా నిమిత్తంగా తీసి ఉంచిన ధనం ఉందిగా, అది చాలదా అన్నది లోపాముద్ర. దానికి అగస్త్యుడు ఇలా అన్నాడు, సరే, తెల్లవారాక ఏదో ఒక విధంగా సరిపెట్టవచ్చు అన్నాడు అగస్త్యుడు. అన్నట్టు రేపు భాద్రపద శుద్ధ చతుర్థి, వినాయక చవితి రోజు. శిల్పం ధ్యాసలో పడి మీరు నెలలు తిథులు మర్చిపోతున్నారు అని అన్నది లోపాముద్ర. దానికి అగస్త్యుడు ఇలా అంటున్నాడు, ఏమిటి రేపు వినాయక చవితి, విఘ్నేశ్వర శిల్పం తయారవ్వటం చిత్రంగా ఉందే అంటూ అగస్త్యుడు ఆశ్చర్యపడుతుంటే లోపాముద్ర ఇలా అంటుంది, ఆ శిల్పి బాలుడు కాదు, మానవమాతృడు కాదు అన్నది. భార్య మాటల్లో ఏదో అద్భుత సత్యం ఉందనిపించింది అగస్త్యుడికి. చాలా రాత్రయింది, నిద్ర పట్టలేదు. కుతూహలం పెరిగింది. ఏం జరుగుతున్నదో చూడాలని అగస్త్యుడు బయలుదేరాడు. అగస్త్యుడు మహాశిల సమీపాన్ని చేరేసరికి అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి అతని ఒళ్ళు జలతరించింది. అలాగే చతికలబడిపోయాడు. కొన్ని వందల ఉలులు శిల్పాన్ని వాటంతటా అవే చెక్కుతున్నాయి. రంగురంగుల విద్యుత్కాంతులు మెరమెట్లు గొలుపుతున్నవి. కనకన ధ్వనులతో నూరుమంటూ శబ్దం వెలువడుతున్నది.
ఉలులన్నీ ఏనుగుదంతం కొనముక్కుల్లాగా వజ్రాల్లా మెరిసిపోతూ ఉన్నాయి. అది స్వప్నమో నిజమో తెలియక విభ్రాంతిలో మైకం కమ్మి అగస్త్యుడు అలాగే స్వమశిల్లి నిద్రలో పడిపోయాడు. అలా నిద్రపోయిన ఋషి కళ్ళు తెరిసేసరికి ఎదురుగా తట్టిలేపుతున్న బాలశిల్పి కనిపించాడు. తూర్పు తెల్లవారుతున్నది. బాలశిల్పి ఇలా అంటున్నాడు, ఏమిటి మహర్షి, ఎక్కడ ఇలా నిద్రపోతూ ఉన్నావు? యోగా విద్యా పారంగతుడవైన నీవు ఈ కలల నిద్ర ఏమిటి? శిల్పం పూర్తయింది, చిత్రం గీసిన వారిని వచ్చి చూసుకోమను. చిత్రించిందంతా సరిగ్గా శిల్పరూపం పొందిందో లేదో అని బాలశిల్పి అంటుండగా పల్లెం నిండా కుడుములు జలము పూలు పట్టుకొని లోపాముద్ర వచ్చింది. అగస్త్యుడు సంభ్రమాచర్యాలతో స్ఫటికంలా మెరిసిపోతున్న విఘ్నేశ్వర మహాశిల్పాన్ని చూస్తుండగా బాలశిల్పి అతనితో ఇలా అన్నాడు, నాకు ప్రతిఫలం ఏమిస్తావో ఇవ్వు మరి అన్నాడు. ఇక అగస్త్యుడు మాట తడబడుతూ, మహాశిల్పి, నీకు ఏమిచ్చినా చాలదు, అయినా చంద్రుడికో నూలుపోగు అన్నట్లు కొద్దిపాటి ధనం తీసి ఉంచాను తెస్తాను అన్నాడు. ఇక బాలశిల్పి మళ్ళీ ఇలా అన్నాడు, సరే ఇంతకు రేఖాచిత్రరచన చేసినందుకు ఏమిచ్చావో అది చెప్పు ముందు. శిల్పం చెక్కటం శ్రమ మాత్రమే కాని గొప్పతనమంతా శిల్పాకృతికి మూలమైన రేఖాచిత్రానిదే. చిత్రణ ఊహాసంపన్నమైన మేధస్సుతో కూడిన కళ అన్నాడు. అయ్యా బాలశిల్పాచార్య, చిత్రించిన వారికి వేరే ఏమీ ఇవ్వనవసరం లేదు, ఆ చిత్రం తయారు చేసింది నా భార్యే అంటూ లోపాముద్రను చూపిస్తున్నట్లుగా ఆమె వంక చూశాడు అగస్త్యుడు. ఇక లోపాముద్ర ఏదో తన్మయావస్థలో మునిగి ఉన్నది. ఇక బాలశిల్పి ఇలా అన్నాడు, ఏమి మాట మహర్షి, నేనైతే ఒక మహానగరాన్ని నిర్మించటానికి సరిపడే ధనాన్ని చిత్రణకు ఇచ్చి ఉందును, అంత గొప్ప రేఖాచిత్రమది, ఆ ధనం ఆ అమ్మకే చెందుతుంది అన్నాడు బాలశిల్పి. దానికి అగస్త్యుడు ఇలా అన్నాడు, అసలు ఆ ధనాన్ని ఆమె కోసమే తీసి ఉంచాను అని నోరుజారి అన్నాడు. అందుకు బాలశిల్పి ఆశ్చర్యంగా ఇలా అన్నాడు, ఏమిటి, ఇంతకు అది శ్రీధనమన్న మాట చెప్పావు గనుక సరిపోయింది, నువ్విచ్చినా నేను పుచ్చుకున్నా ఎంత ఘోరం జరిగేదో కదా, అందులో చిల్లి గవ్వ కూడా నాకు అక్కరలేదు అంటూ లోపాముద్ర వంక చూసి, అమ్మా నీ చేత్తో ఒక బిల్లకుడుము నాకు పెట్టు, నాకదే చాలు, చెక్కిందానికి బొక్కిందే కూలి అని బ్రహ్మ శిల్పుల నుదట ఎప్పుడో రాసిపెట్టేశాడు అని అన్నాడు. ఆ మాటలు వినటంతోనే లోపాముద్ర కుడుముల పళ్ళ్యాన్ని అతని ముందు పెట్టి సాష్టాంగపడి బాలశిల్పి పాదాలు పట్టుకొని, విఘ్నేశ నీ అనుగ్రహంతో మా జన్మలు తరించాయి అన్నది. బాలశిల్పి అదృశ్యమయ్యాడు. అగస్త్యుణ్ణి ఆవరించిన మాయ వీడిపోయింది. విఘ్నేశ్వర మహాశిల్పం ముందు ప్రణమిల్లి, విఘ్నేశ్వర, నేనెంతో గొప్ప యోగాబలం గల వాడినని తపశ్శాలినని గర్వపడుతూ ఉండేవాడిని, నీ ముందు వట్టి అజ్ఞానినైపోయాను, ఎంతటి వాడైనా నీ మాయకు అతీతుడు కాడు అంటూ నమస్కారాలు చేస్తూ లెంపలేసుకుంటుంటే శిల్పంలోని దేవతా విగ్రహాలన్నీ పాడుతున్నట్లుగా వాతాపి గణపతిం భజేహం అనే కీర్తన హంసధ్వని రాగంలో మారుమ్రోగుతూ వినిపించింది. విఘ్నేశ్వర శిల్పంలోని దేవతా విగ్రహాల గానానికి తన్మయుడై అగస్త్యుడు ఇలా అన్నాడు, వాతాపి గణపతి, నీ అద్భుత శిల్పాన్ని నీవే మలుచుకున్నావు, ఇటువంటి మహోన్నత శిల్పం చెక్కటం ఎవరితరం అన్నాడు. అప్పుడు విగ్రహంలో నుంచి ఇలా వినిపించింది, అగస్త్య మహర్షి, నాకోసమని నేను శిల్పం మలుచుకోలేదు, నీ తృప్తి కోసం నీ కోరిక నెరవేర్చాను అంతే, అందువల్ల ఈ మహాశిల్పం కొంతకాలం మాత్రమే ఉంటుంది, అటు పిమ్మట అదృశ్యమవుతుంది. ద్వాపరంలో ధర్మరాజు అశ్వమేధయాగం సందర్భంలో ఇదే స్థానంలో మరొక పెద్ద విగ్రహం ప్రతిష్ఠింపబడుతుంది అంటూ విఘ్నేశ్వరుని మాటలు వినిపించాయి. ఇక అగస్త్యుడు శిల్పానికి నమస్కరించి పూజలు చేశాడు. కాబట్టి ఈ కథను ఈరోజు మీరు విన్నారంటే మీరు ఎంతో అదృష్టవంతులు. గణేశ పురాణంలోని ఈ కథను విన్నా చెప్పినా చదివినా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం కలిగి మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. పూర్వం ఒకనాడు దేవతలంతా సభలో ఉండగా అతిలోక సుందరి అయిన తిలోత్తమ నాట్యం చేస్తుంటుంది. ఇలా నాట్యం చేస్తుండగా ఇంతలో ఆమె చీరకొంగు జారిపోతుంది. అలా ఆమె అందాన్ని సౌందర్యాన్ని యమధర్మరాజు చూసి ఏం చేస్తున్నాడో కూడా తెలియక కామంతో సభలో అందరూ ఉన్నారన్న విషయం కూడా మరచి తిలోత్తమను కౌగులించుకోవాలని ఆమె దగ్గరకు వచ్చాడు. తరువాత సభలో జనం ఉన్నారని చూసి అది సంస్కారం కాదని గ్రహించి తల వంచుకొని వెనక్కి వెళ్ళిపోయాడు. కానీ అప్పటికే అతని నుండి వెలువడిన వీర్య తేజస్సు భూమి మీద పడింది.
దాని నుండి అగ్నిజ్వాల వలె మండే అనలాసురుడు అనే రాక్షసుడు పుట్టాడు. ఆ రాక్షసుడు చూడటానికి పెద్ద పెద్ద కోరలతో, పెద్ద పెద్ద కొమ్ములతో, ఒళ్ళు గగురు పొడిచే చర్మంతో ఎంతో భయంకరంగా ఉన్నాడు. ఒళ్ళంతా మంటలతో, అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించి భగభగ మండుతూ ఉన్నాడు ఆ రాక్షసుడు. ఆకారం చూసి ముల్లోకాల్లోని జీవరాశి వణికిపోయింది. అలా ఆ భయంకరమైన ఆ రాక్షసుడికి ఆకలి వేసింది. ఆ రాక్షసుడు తన వాడి వేడి కోరలగల తన నోరు తెరిచి లోకాలను భక్షించాలని ఉరికాడు. అలా ఆ రాక్షసుడు ఉరుకుతుంటే ఆ ధ్వనికి అగ్నిపర్వతాలు బద్దలైనట్లు, భూమి మొత్తం కంపించినట్లు, లక్ష పిడుగులు పడితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం వచ్చింది. దాంతో ముల్లోకాలు వణికిపోయాయి. ఇక దేవతలందరూ అతని ఆకారాన్ని చూసి ఎక్కడ మనల్ని ఆహారంగా తింటాడో అని భయపడి అందరూ కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్లారు. అక్కడకు వెళ్లి జరిగిందంతా శ్రీ మహావిష్ణువుకు చెప్పి ఎలాగైనా రక్షించాలని శరణు వేడారు. దానికి శ్రీ మహావిష్ణువు దేవతలతో ఇలా అన్నాడు, దేవతలారా, మీరు గణేశుణ్ణి ప్రార్థిస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పాడు. ఇక దేవతలందరూ ముక్తకంఠంతో గణేశుణ్ణి నమస్కరించి విఘ్నస్వరూపుడైన గణపతి దేవ నమో నమస్తే అంటూ ఆర్తితో దేవతలు స్తుతించగా గణపతి బాలగణపతిగా సాక్షాత్కరించాడు. బాలగణేశుడు దేవతల ముందు నిల్చొని మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, నేను మీకు అభయమిస్తున్నా అన్నాడు. ఇక అనలాసురుడు దాడి చేయటానికి రాగా బాలగణేశుడు తన మాయాబలంతో ఆ రాక్షసుణ్ణి పట్టేసి మింగేశాడు. అంతటి తేజోవంతమైన భారీ కాయంగల రాక్షసుణ్ణి మింగేసరికి బాలగణేశుడు తాపంతో ఉన్నాడు. అగ్ని సంబంధమైన తేజస్సుతో భగభగమండే అనలాసురుణ్ణి మింగగానే పొట్టలో వేడి పుట్టి విఘ్నేశ్వరుడు కూడా భగభగ మండుతున్నాడు. అలా అనలాసురుణ్ణి మింగి తాపంతో ఉన్న ఆ బాలగణేశుడి తాపం ఉపశమనానికి ఇంద్రుడు చంద్రుని కల ఇచ్చాడు. అందుకే అప్పటి నుండి గణేశునికి పాలచంద్రుడన్న పేరు వచ్చింది. అయినా తాపం తగ్గలేదు. వెంటనే విష్ణుమూర్తి పద్మాని ఇచ్చాడు. అప్పటికీ తాపం శాంతించకపోవటంతో వరుణుడు చల్లని ఉదకంతో తడుపుతాడు. అయినా తాపం శాంతించలేదు. ఇక శంకరుడు శేషుని ఇవ్వగా దానితో బంధింపబడిన ఉదరము కలిగిన వాడై వ్యాలబద్ధుడయ్యాడు. అయినా తాపం శాంతించకపోవటంతో సరిగ్గా అదే సమయంలో 8,800 మంది మునీశ్వరులు ఒక్కొక్కరు 21 గడ్డి పోసలను, అంటే గరికలను భక్తితో సమర్పించారు. అప్పుడు గణేశుని తాపం ఉపశమించింది. వేడి తగ్గి చల్లగా మారాడు. అది తెలుసుకున్న దేవతలు గరికలతో పూజించి వినాయకుణ్ణి సంతోషపెట్టారు. ఆ పూజకు సంతోషించిన విఘ్నేశ్వరుడు ఇలా అన్నాడు, నా పూజలో ముఖ్యమైనవి ఈ గరిక మాత్రమే. ఇవి లేని పూజ వల్ల ప్రయోజనం ఉండదు. అందువల్ల 1 లేదా 21 గరిక పోచలను నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను. ఆకాశమంత బంగారం, వజ్రాలు, వైఢూర్యాల కన్నా కూడా 1 గరికపోచ ఎంతో గొప్పది. ఇలా నన్ను 1 గరికపోచతో పూజించిన 100 యజ్ఞాల వల్ల కలిగే ఫలితాన్ని భక్తులు పొందుతారు. కాబట్టి నాకు గరికను సమర్పిస్తే మీకు అత్యంత పుణ్యం వస్తుందని గణేశుడు దేవతలతో చెప్తాడు. కాబట్టి దేనితోనూ శాంతించని గణేశుడి తాపం 1 గరికతో ఉపశమనం కలిగింది. ఎందుకంటే గరికకు ఉష్ణాన్ని తగ్గించి చల్లదనాన్ని కలిగించే శక్తి ఉండటమే అందుకు కారణం. దీనిని ఆధునిక పరిశోధనలే నిరూపించాయి. గరికపోతలపై పల్చని సిలికా అనే పదార్థం రక్షణ కవచంగా ఉంటుంది. ఇది ఉష్ణమాపకం. ఈ కారణం వల్లే ఉష్ణ నిరోధక పదార్థాలని సిలికాతో తయారు చేస్తుంటారు. కాబట్టి అగ్ని సంబంధమైన తేజస్సుతో ఆవిర్భవించిన అనలాసురుణ్ణి మింగేయటంతో లంబోదరుడి ఉదరంలో ప్రజ్వరిల్లిన అగ్నిని గరికపోచలు తగ్గించాయి. అందుకే వినాయక చవితి రోజు విఘ్నేశ్వరుణ్ణి 1 గరికపోచతో పూజించిన 1 కోటి జన్మల పుణ్యం వస్తుందని, కోరిన కోరికలు తీరతాయని అంటారు. ఇక వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకూడదు. పొరపాటున చూసిన ఈరోజు విఘ్నేశ్వరుణ్ణి యథావిధిగా పూజించి ఇప్పుడు చెప్పబోయే పవిత్ర కథను విని పూజాక్షతలు తలపై వేసుకుంటే నేలాపనిందలకు గురియావరు. ఈ విషయాన్ని సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడే మహర్షులకు చెప్పారు.
ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకసారి కైలాసంలో పార్వతీదేవి శివుని రాక గురించి విని చాలా సంతోషించింది. తలస్నానం చేయటానికి నలుగు పెట్టుకుంటూ ఆ నలుగు పిండితో ఒక బాలుని రూపాన్ని తయారు చేసింది. ఆ బాలుని రూపానికి ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా పెట్టి ఎవరిని రానివ్వద్దని చెప్తుంది. ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరుణ్ణే లోనికి వెళ్లకుండా అడ్డగిస్తాడు. ఆ పరమేశ్వరుడు ఎన్ని చెప్పినా వినకుండా లోనికి వెళ్లటానికి వీల్లేదని, ఇది తన తల్లి ఆజ్ఞ అని చెప్తాడు. దీనికి పరమశివుడికి కోపం వచ్చి ఆ బాలుని శిరస్సు ఖండించి లోనికి వెళతాడు. అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకొని పతిదేవుని రాకకై ఎదురు చూస్తుంది. ఆ మహాశివునికి ఎదురు వెళ్లి సంభాషణలు చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని గురించి అడుగుతుంది. దానికి ఆ మహాశివుడు చెప్పింది విని ఎంతో బాధపడింది. శివుడు కూడా చింతించి గజాసురుని శిరస్సును అంటించి ఆ బాలుణ్ణి బ్రతికించాడు. ఇది వినాయకుడి జననం. ఒకరోజు భాద్రపద శుద్ధ చవితి రోజు వినాయకునికి పిండి వంటలు, కుడుములు, కొబ్బరి పాలు, తేనె, అరటిపళ్ళు, పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టారు. విఘ్నేశ్వరుడు తృప్తిపడి తిన్నంత తిని తన వాహనానికి పెట్టాడు. మిగిలిందంతా తీసుకుని చిన్నగా కైలాసానికి వెళ్లాడు. ఎప్పటిలాగే తల్లిదండ్రులకు నమస్కారం చేయబోతూ పొట్ట వల్ల ఇబ్బంది పడుతుంటాడు. ఆ అవస్థను శివుడి తలపై ఉన్న చంద్రుడు చూసి నవ్వుతాడు. చంద్రుని సూపు సోకి వినాయకుడి పొట్ట పగిలి కుడుములన్నీ దొర్లుకుంటూ బయటకు వస్తాయి. దీనికి పార్వతీదేవి బాధపడి చంద్రుణ్ణి ఇలా శపిస్తుంది, నీ చూపు తగిలి నా కొడుకు మరణించాడు, నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నేలాపనిందలు పొందుతారు అని శపిస్తుంది. అలా చంద్రుడు శాపానికి గురి అయ్యాడు. చంద్రుణ్ణి చూడకుండా ఎవరూ ఉండరు. అలా చంద్రుణ్ణి చూసి చాలామంది నేలాపనిందలకు గురి అయ్యారు. ఆ తరువాత శ్రీ మహావిష్ణువు కైలాసానికి వచ్చి విఘ్నేశ్వరుని పొట్టను పాముతో కుట్టించి అమరత్వాన్ని ప్రసాదించాడు. అప్పుడు దేవతలు మొదలైన వారు, ఓ పార్వతీ, నీవిచ్చిన శాపం వల్ల ఈ లోకానికే ముప్పు, నీ శాపాన్ని వెనక్కి తీసుకో అంటారు. పార్వతీదేవి కూడా తన కుమారుణ్ణి ముద్దాడి, ఏ రోజైతే చంద్రుడు నా కుమారుణ్ణి చూసి నవ్వాడు ఆ రోజు చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని తగ్గించింది. కాబట్టి వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్త పడ్డారు. ద్వాపరయుగంలో ద్వారకలోనున్న కృష్ణుని దగ్గరకు నారదుడు వచ్చి చంద్రుణ్ణి శాపం గురించి చెప్తాడు. ఆ శాపం పొందింది వినాయక చవితి రోజు కాబట్టి నేను తొందరగా వెళ్లాలి అని నారదుడు స్వర్గానికి వెళ్లిపోతాడు. అంతటా శ్రీకృష్ణుడు కూడా ఈరోజు చంద్రుణ్ణి చూడవద్దు అని ప్రజలకు చాటింపు వేయిస్తాడు. శ్రీకృష్ణునికి పాలు అంటే ఇష్టం కాబట్టి తనే స్వయంగా పాలు పితుకుదామని ఆకాశం వైపు చూడకుండా పాలు పితుకుతుంటే పాలల్లో చంద్రబింబం కనిపిస్తుంది. అప్పుడు శ్రీకృష్ణుడు హతవిధి, నేను ఇప్పుడు ఏ నీలాపనిందలు పడాలో అనుకుంటాడు. కొన్నాళ్లకు సత్రాజిత్తు శ్రీకృష్ణుని దగ్గరకు వచ్చాడు. అతని దగ్గర శమంతకమని ఉంది, దాన్ని సూర్యవరం వల్ల సత్రాజిత్తు పొందాడు. శ్రీకృష్ణుడు శమంతకమణిని చూసి ముచ్చటపడి తనకిమ్మని అడుగుతాడు. శమంతకమణి రోజుకు 8 బారువుల బంగారం ఇస్తుంది, అలాంటి శమంతకమణిని ఎవరూ వదులుకోరు అన్నాడు. దాంతో శ్రీకృష్ణుడు వద్దనుకొని ఊరుకున్నాడు. ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రచేనుడు ఆ మణిని మెడలో ధరించి వేటాడటానికి అడవికి వెళ్తాడు. అక్కడ ఒక సింహం అతనిని చంపి మణిని తీసుకుని పోతుండగా ఒక భల్లూకం సింహాన్ని చంపి శమంతకమణిని తన గుహకు తీసుకుని పోయి తన కూతురికి ఆటవస్తువుగా ఇచ్చాడు. ఇదంతా తెలియని సత్రాజిత్తు శమంతకమణిని ఇవ్వలేదనే కోపంతో శ్రీకృష్ణుడే తన తమ్ముణ్ణి చంపి మణిని తీసుకున్నాడని చాటింపు వేయించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు తాను భయపడినట్లుగా నీలాపనింద రానే వచ్చిందని, దాని నుండి కాపాడుకోవాలని తన పరివారంతో అడవికి వెళ్లి వెతకటం మొదలుపెట్టాడు. అక్కడ ఒకచోట ప్రచేనుడి శవం మరియు సింహం అడుగుజాడలు, గుహవైపు బల్లూకం అడుగుజాడలు కనిపించాయి. శ్రీకృష్ణుడు ఆ దారి వెంట పోయి గుహలోకి పోయి ఉయ్యాలకు కట్టి ఉన్న మణిని తీసుకుని వస్తుండగా వింత మనిషి వచ్చాడని జాంబవతి కేకలు వేస్తుంది. అది విన్న జాంబవంతుడు శ్రీకృష్ణుని మీదకు యుద్ధానికి దిగాడు. వారిద్దరి మధ్య 28 రోజులు రాత్రింబవళ్ళు హోరాహోరీగా యుద్ధం జరిగింది. రానురాను జాంబవంతుడు క్షీణించటం మొదలుపెట్టాడు. అప్పుడు అతను తనతో యుద్ధం చేస్తుంది ఎవరో కాదు, త్రేతాయుగంలో రావణాసురుణ్ణి సంహరించిన శ్రీరామచంద్రుడే అని తెలుసుకున్నాడు. వెంటనే చేతులు జోడించి నమస్కరించాడు. ఆ జన్మలో నీవు నా మీద అభిమానం కొద్దీ కోరిక కోరుకోమంటే
నేను తెలివి తక్కువగా నీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను. నీ కోరిక ముందు ముందు తీరుతుందన్నావు. అప్పటి నుండి నీ నామస్మరణ చేస్తూ ఎన్నో యుగాలుగా ఎదురు చూస్తున్నాను అంటాడు. నా ఇంటికి వచ్చి నా కోరికను నెరవేర్చావు స్వామి, ధన్యుడను స్వామి అంటాడు. అప్పుడు శ్రీకృష్ణుడు శమంతకమణిని కోరగా మణిని మరియు తన కూతురు జాంబవతిని కూడా కానుకగా ఇచ్చాడు. అంతటా తనతో వచ్చిన బంధుమిత్ర సపరివారంతో శమంతకమణితో జాంబవతితో కలిసి సత్రాజితు దగ్గరకు వెళ్లి అందరి సమక్షంలో జరిగింది వివరించాడు. అప్పుడు జరిగింది సత్రాజితు తెలుసుకొని పశ్చాత్తాపం చెంది లేనిపోని నిందలు వేసినందుకు క్షమాపణ కోరాడు. ఈ పాప పరిహారంగా తన కుమార్తె అయిన సత్యభామను భార్యగా స్వీకరించాలని ఆ శమంతకమణిని కూడా కానుకగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు సత్యభామను స్వీకరించి శమంతకమణిని తిరస్కరించాడు. ఒక శుభముహూర్తాన శ్రీకృష్ణుడు సత్యభామ జాంబవంతిని పెళ్లి చేసుకున్నాడు. దానికి వచ్చిన దేవతలు ఋషులు, స్వామి మీరు సమర్థులు కనుక నేలాపనిందను తొలగించుకున్నారు, మాలాంటి అల్పుల మాటేంటి అన్నారు. శ్రీకృష్ణుడు వారి యందు దయతలచి వినాయక చవితి రోజు పొరపాటున చంద్రుణ్ణి చూసిన ఆ రోజు ప్రొద్దున్నే గణపతిని యథావిధిగా పూజించి శమంతకమణి కథ విని పూజాక్షతలు తలమీద వేసుకుంటే నేలాపనిందలు పొందరు అంటాడు. దీనికి దేవతలు మునులు సంతోషిస్తారు. కాబట్టి అప్పటి నుండి ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజు దేవతలు మహర్షులు మనుషులందరూ తమ శక్తి కొలది గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకుంటూ సుఖంగా ఉన్నారు. శ్రీకృష్ణుడు చెప్పిన వినాయక వ్రతమహిమ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు, కొంతమంది మహానుభావులకు తెలిసే ఉండొచ్చు. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక చవితి వ్రతాన్ని సిద్ధి వినాయక వ్రతంగా వ్రత గ్రంథాలలో పేర్కొన్నారు. భాద్రపద శుద్ధ సవితి నాడు సిద్ధి వినాయక వ్రతాన్ని ఆచరించాలి. ఈ చతుర్థి రవి భౌమ సంబంధం కలదైతే మరింత ప్రశస్తమని ధర్మసింధుకారుడు పేర్కొన్నాడు. నిర్ణయ సింధువులోనూ కూడా అట్లే వివరించటం జరిగింది. స్కందపురాణంలో వినాయక వ్రతం గురించి శ్రీకృష్ణుడు ఈ విధంగా చెప్పాడు. నైమిషారణ్యంలో శౌనకాది మహామునులు సూతుణ్ణి ఇలా ప్రశ్నించారు. సూత, సర్వకార్యములు నిర్విఘ్నంగా సిద్ధించే మార్గమేది? ప్రజలకు పుత్ర సౌభాగ్య సంపదలు ఎలా కలుగుతాయి? విడిపోయిన దంపతులు బంధువులు మళ్లీ కలవటం ఎలా? దుర్మార్గులు సన్మార్గులుగా కావటం ఎలా? విద్యారంభం, వాణిజ్యం, కృషి, రాజులకు పరరాష్ట్ర దండయాత్రలలో జయమెలా సిద్ధిస్తుంది? ఏ దేవుడికి నమస్కరించి పూజిస్తే సిద్ధి కలుగుతుంది అని సూతమహాముని శౌనకాది మహామునులు అడుగుతారు. దానికి సూతమహాముని శౌనకాది మహామునులతో ఇలా చెప్పటం ప్రారంభించాడు. పూర్వం కురుపాండవ సేనలు తలపడినప్పుడు ధర్మరాజు దేవకీ నందుణ్ణి చూసి, శ్రీకృష్ణ మనకు నిర్విఘ్నంగా జయమెట్లు లభించునో చెప్పుమో అని కోరాడు. దానికి శ్రీకృష్ణుడు, ఘనాధ్యక్షుడైన విఘ్నేశ్వరుణ్ణి పూజించు, అతడు సిద్ధిదాయకుడు, అతన్ని పూజిస్తే సర్వాభిష్టాలు పొందుతావు అని శ్రీకృష్ణుడు చెప్పాడు. దానికి పాండవాగ్రజుడైన ధర్మరాజు ఇలా అన్నాడు, ఘనాధిపుని ఎలా పూజించాలి? ఏ తిథిలో ఘనాధిపతి సిద్ధిదాయకుడవుతాడు అని యధిష్ఠుడు మళ్లీ ప్రశ్నించాడు. దానికి శ్రీకృష్ణుడు, భాద్రపద శుక్ల చతుర్థి నాడు భక్తితో పూజిస్తే సకల అభిష్టాలు నెరవేరుతాయని శ్రీకృష్ణుడు తెలిపాడు. ఈ విధంగా స్కందపురాణంలో శ్రీకృష్ణుడు వినాయక చవితి వ్రత విధానాన్ని వివరించాడు. ఘనాధిపత్యానికి ఆ మహాశివుడు కుమారస్వామికి మరియు విఘ్నేశ్వరుడికి ఒక పరీక్ష పెడతాడు. అప్పుడు మహాశివుడు ఇలా అంటాడు, మీలో ఎవరైతే ముల్లోకాలలోని అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసి ముందుగా వస్తారో వాళ్లే ఈ పదవికి అర్హులు అన్నాడు. దానికి కుమారస్వామి అంగీకరించి వెంటనే నెమలి వాహనం వెక్కి వెళ్ళిపోయాడు. వినాయకుడు మాత్రం అక్కడే ఆగి దిగాలుగా కూర్చుంటాడు. తండ్రితో ఇలా అంటాడు, తండ్రి నా బలాబలాలు తెలిసి మీరు ఇలాంటి షరతు విధించటం సబబేనా? ఎప్పుడూ మీ పాదాల దగ్గర ఉండే నాకు మీరు ఏదైనా ఉపాయం చెప్పండి అన్నాడు. అప్పుడు ఆ మహాశివుడు దయతో ఒక మంత్రం చెప్పాడు. ఆ మంత్రం ఒక్కసారి జపిస్తే 300 కల్పాల పుణ్యనదుల్లో స్నానం చేసినట్లు అవుతుంది. ఆ మంత్రమేంటంటే, సక్రున్ నారాయణే త్యక్త్వా పుమాన్ కల్పశతత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రక. కాబట్టి పుత్ర, ఇది నారాయణ మంత్రం. ఇది ఒక్కసారి జపిస్తే 300 కల్పాల పుణ్యనదుల్లో స్నానం చేసినట్లు అవుతుంది అని చెప్పగానే ఇక వినాయకుడు ఈ మంత్రాన్ని జపించి
మూడు మార్లు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి కైలాసంలోనే ఉండిపోయాడు. అక్కడ కుమారస్వామి 350 నదులలో ఏ నదికి వెళ్ళినా అప్పటికే గజాననుడు ఆ నదిలో స్నానం చేసి వస్తున్నట్లు కనిపించాడు. అన్ని నదులు తిరిగి కైలాసం వచ్చేసరికి అన్నగారు తండ్రి పక్కనే ఉన్నాడు. ఇక కుమారస్వామి ఇలా అన్నాడు, అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను, నన్ను క్షమించి అన్నకు ఆధిపత్యం ఇవ్వండి అన్నాడు. ఆ విధంగా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు. కాబట్టి వినాయక చవితి రోజు ఆ పరమేశ్వరుడే రహస్యంగా విఘ్నేశ్వరుడికి చెప్పిన ఈ మంత్రాన్ని కనీసం ఒక్కసారైనా జపిస్తే అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం దక్కుతుంది. 3 సార్లు జపిస్తే ఇంకా మంచిది. ఏ నోములు వ్రతాలు పూజలు చేసినా విఘ్ననాయకుణ్ణి ముందుగా పసుపుతో చేసిన హరిద్రా గణపతిని పూజించిన తర్వాతనే మిగిలిన పూజలను ప్రారంభిస్తారు. హరిద్రా గణపతికే ప్రథమ పూజ జరిపించటానికి వెనుక ఒక పురాణ కథ ఉంది. పూర్వం త్రిపురాసురులనే 3 రాక్షసులు ఉండేవారు. అయితే ఆ 3 రాక్షసులు పర్వతారూపాల్లో ఉండేవారు. అయితే ఆ 3 రాక్షసులను చంపాలంటే ఆ 3 పర్వతాలను ఒకేసారి కూల్చివేయాలి. అలా చేయటానికి ఆ 3 పర్వతాలు ఒకే వరుసలో లేవు. అప్పుడు శివుడి వాహనమైన నందీశ్వరుడు తన 3 కొమ్ములతో ఆ పర్వతాలు 3 ఒకే వరుసలో నిలబెట్టాడు. ఆ 3 పర్వతాలు ఒకే చోట ఉండటంతో ఆ మహాశివుడు నారాయణ అస్త్రాన్ని ప్రయోగించి ఆ 3 రాక్షసులను సంహరించాడు. కానీ దురదృష్టవశాత్తు నంది 3వ కొమ్ము విరిగిపోయి భూమిపైన పడిపోయింది. అప్పుడు విఘ్నేశ్వరుడు విరిగిపోయిన నందీశ్వరుని పసుపు కొమ్మును వెతికి తెచ్చి అతనికి అప్పగించాడు. అందుకు పరమేశ్వరుడు సంతోషించి ప్రతి ఇంట పసుపు కొమ్ములను దంచి చేసిన పసుపు పొడిని శుభకార్యాలలో వాడాలని, ఆ పసుపు పొడితో గణపతిని తయారు చేసి హరిద్రా గణపతికి ప్రథమ పూజ చెయ్యాలని ఆదేశించాడు. అందుకే ఏ నోములు వ్రతాలు పూజలు చేసినా విఘ్ననాయకుణ్ణి ముందుగా పసుపుతో చేసిన హరిద్రా గణపతిని పూజించిన తరువాతే మిగిలిన పూజలు చేస్తారు. వినాయకుడికి పెళ్లి అయిందని చాలామందికి తెలియదు. ఆయన బ్రహ్మచారిగానే ఎక్కువ మందికి తెలుసు. అయితే మన పురాణాల ప్రకారం గణేశుడికి పెళ్లి అయిందని, 2 పిల్లలు కూడా ఉన్నారని పురాణాలు చెప్తున్నాయి. మరి వినాయకుడి పెళ్లి గురించి ఎక్కువ మందికి తెలియని ఆ పురాణ కథను తెలుసుకుందాం. ఓసారి వినాయకుడు ఒక ప్రశాంతమైన ప్రాంతంలో తపస్సు చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న తులసి గణేశుణ్ణి చూసి ఆకర్షితురాలవుతుంది. అంతేకాదు వినాయకుణ్ణి వివాహం చేసుకోవాలని కోరుతుంది. దానికి విఘ్నేశ్వరుడు ఇలా చెప్తాడు, చూడు తులసి, నేను బ్రహ్మచారిని, నిన్ను వివాహం చేసుకోవటం కుదరదు అని చెప్పి ఆమె ప్రతిపాదనను తిరస్కరిస్తాడు. దానికి తులసి ఇలా అంటుంది, చూడు విఘ్నేశ్వర, ఆడదానినై ఉండి మనసులో కోరిక చెప్పి నీ ముందు పెట్టినా కూడా నీవు నన్ను తిరస్కరించావు. కాబట్టి నీకు ఇదే నా శాపం. నీవు ఎలా అయితే నన్ను పెళ్లి చేసుకోనని తిరస్కరించావో ఆ పెళ్లి నీకు 2 అవుతుంది. ఒకటి కాదు 2 పెళ్లిళ్ళవుతాయని కోపంతో శపించింది. అలా శాపం ఇవ్వటం గణేశుడికి నచ్చలేదు. వెంటనే కోపంతో విఘ్నేశ్వరుడు ప్రతిశాపం ఇలా ఇచ్చాడు, చూడు తులసి, నీవు నన్ను వివాహం చేసుకుంటానని అన్నావు, నేను బ్రహ్మచారిని కాబట్టి చేసుకోనన్నాను. ఇందులో నా తప్పు ఏమాత్రం లేదు. ఇది తెలుసుకోక నీవు అహంకారంతో నన్ను శపించావు. అందుకు ప్రతిశాపంగా నీవు ఒక రాక్షసుణ్ణి వివాహం చేసుకుంటావని శపించాడు. అందుకే వినాయకుడి పూజలో తులసిని వాడకూడదంటారు. దానికి కారణమిదే. ఇక శాపాలు ఇచ్చాక అవి తప్పక జరిగి తీరతాయి. ఒకరోజు విఘ్నేశ్వరుడు తన రూపం ఆకారంపై కోపంతో బ్రహ్మచారిగా ఉండాలని కోరుకున్నాడు. ఎందుకంటే తన పొట్టం ముందుకు చొచ్చుకొని వచ్చింది. తన ముఖం కూడా ఏనుగు రూపంలో ఉంటుంది. అందుకే తనను ఎవరూ పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడలేదు. దీంతో మనస్సులో విఘ్నేశ్వరుడు ఎంతో బాధపడ్డాడు. తనకు వివాహం జరగకపోవటం వల్ల ఎక్కడైతే వివాహం జరుగుతుందో అక్కడ ఆటంకాలు కలిగించటం ప్రారంభించాడు. తనకు జరగని వివాహం ఎవరికీ జరగకూడదని కోపంతో ఆటంకాలు కలిగిస్తూ ఉంటాడు. అందుకు తన వాహనమైన ఎలుక సహాయం కూడా తీసుకున్నాడు. అయితే ఇలా వివాహాలన్నీ జరగక ఆటంకాలు కలుగుతుంటే ఇదంతా చూసి దేవతలందరూ ఎంతో బాధపడ్డారు. ఇది ఇలానే కొనసాగితే లోక కళ్యాణానికి ఆటంకం కలుగుతుందని, సృష్టి కార్యానికి ఆటంకం కలుగుతుందని భావించిన దేవతలు ఒకరోజు తమ కష్టాలను తీర్చమని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్లారు.
అదంతా విన్న బ్రహ్మదేవుడు, దేవతలారా, ఇలా వివాహాలకు ఆటంకం విఘ్నేశ్వరుడు కలిగించటం చాలా బాధగా ఉంది అని ఆలోచిస్తూ ఉండగా, తన మనసులోని ఆలోచన ద్వారా బ్రహ్మయోగం నుండి ఇద్దరు కుమార్తెలు సిద్ధి బుద్ధి పుట్టారు. వారిద్దరూ బ్రహ్మదేవుడి మానస పుత్రికలు. ఇక బ్రహ్మదేవుడు దేవతల కష్టాలు తీర్చేందుకు ఈ ఇద్దరి కుమార్తెలను విఘ్నేశ్వరుడి దగ్గర విద్యను నేర్చుకోవటానికి పంపించాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడి ఆదేశాల ప్రకారం గణేశుడు వారికి బోధనలు ప్రారంభించాడు. ఇక వినాయకుడి దగ్గరకు పెళ్లి సంబంధిత విషయం వచ్చినప్పుడు ఈ సిద్ధి బుద్ధి విఘ్నేశ్వరుడి దృష్టి మరల్చేవారు. ఇలా లోకంలో మళ్లీ వివాహాలు జరగటం ప్రారంభమయ్యాయి. ఇలా కొన్నాళ్ళు సాగగా ఒకరోజు విఘ్నేశ్వరునికి నిజం తెలిసిపోయింది. లోకంలో అందరూ వివాహం చేసుకుంటున్నారని, దీనికి సిద్ధి బుద్ధి కారణమని తెలుసుకొని కోపంతో వారిని శపించే సందర్భంలో అక్కడకు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఇలా అంటాడు, చూడు విఘ్నేశ్వర, ఈ సిద్ధి బుద్ధికి నీవంటే ఎంతో ఇష్టం, కాబట్టి వారిద్దరినీ నీవు వివాహం చేసుకోవాలని ప్రతిపాదించాడు. దానికి విఘ్నేశ్వరుడు ఒప్పుకుంటాడు. ఆ తరువాత సిద్ధి బుద్ధితో విఘ్నేశ్వరుని వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ తరువాత వారికి ఇద్దరు కుమారులు జన్మించారని, వారి పేర్లు శుభం లాభమని పురాణాలు చెప్తున్నాయి. కాబట్టి ఈరోజు ఈ పవిత్ర కథను విన్నా చెప్పినా వారికి సకల శుభాలు కలుగుతాయి, కోరింది నెరవేరుతుంది. ఇక చాలామందికి తెలియని విషయం ఒకటి ఉంది, విఘ్నేశ్వరుని ఎదుట చాలామంది రెండు చేతులు ముడిచి తలపై కొట్టుకుంటారు, అంటే మొట్టెకాయలు వేసుకుంటారు. అలా ఎందుకు వేసుకుంటారో చాలామందికి తెలియదు. దాని గురించి తెలుసుకుందాం. ఒక సమయంలో దక్షిణ భారతం నీటి సమస్యతో సతమతమవుతుంది. అప్పుడు అగస్త్యుడు తపస్సు చేసుకుంటున్నాడు. విఘ్నేశ్వరుడు కాకిరూపంలో వచ్చి అగస్త్యుని కమండలాన్ని తోసేశాడు. అందులోంచి నీరు నదిలా ప్రవహించింది. అదే కావేరీ నది. అప్పుడు అగస్త్యుడికి కోపం వచ్చిందట. కాని కాకిరూపంలో వచ్చింది గణపతి అని తెలుసుకొని తన తప్పు మన్నించమని చేతులు ముడిచి తలపై కొట్టుకున్నాడట. అది చూసి విఘ్నేశ్వరుడు కావేరీ నదిలా గలగలా నవ్వటం మొదలుపెట్టాడట. దాంతో అలా తలమీద కొట్టుకోవటం గణపతిని సంతోషపెట్టిందని నమ్మకం. కాబట్టి ఇలా తలమీద రెండు చేతులు ముడిచి చిన్నగా కొట్టుకోవటం వల్ల గణపతి మీ తప్పులన్నీ క్షమించి మీ కోరికలన్నీ త్వరగా నెరవేరుస్తాడని, అష్టైశ్వర్యాలు కలిగిస్తాడని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాబట్టి విఘ్నేశ్వరుని ఎదుట మొట్టికాయలు వేసుకోవటం వెనుక అంత పరమార్థం ఉంది. మొట్టికాయలంటే తల బుడిపెలు కట్టేలా వేసుకోకూడదు, సున్నితంగా తాకి తాకనట్టుగా వేసుకోవాలి. వినాయక చవితి వచ్చిందంటే మనం తెలుసుకోవాల్సిన ఒక పవిత్ర కథ ఉంది. ఈ కథను వింటే ఎలాంటి పాపాలైనా పటాపంచలవుతాయి. పూర్వం గజరూపంలో ఉన్న రాక్షసుడు ఒకడు ఉండేవాడు. అతని పేరు గజాసురుడు. అతను పరమశివభక్తుడు. ఒకసారి పరమశివుడి గురించి ఘోర తపస్సు చేశాడు. అతని తపస్సుకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై, భక్త, నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు. దానికి ఆ రాక్షసుడు, స్వామి, మీరు ఎల్లప్పుడూ నా పొట్టలో ఉండాలి అంటాడు. ఆ మహాశివుడు చేసేది లేక అతని పొట్టలోకి ప్రవేశించాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి శ్రీ మహావిష్ణువును ప్రార్థించి కాపాడాలని వేడుకుంటుంది. అంతటా శ్రీహరి గంగిరెద్దుల మేళం వేషాలు వేసుకొని ఒక ఉపాయాన్ని ఆలోచించాడు. ఇందులో నందీశ్వరుడు గంగిరెద్దుగా, బ్రహ్మాదిదేవతలు వాయిద్యకారులుగా, శ్రీహరి జంగమదేవర వేషం ధరించి గజాసురుని దగ్గరకు వెళ్లారు. ఆ రాక్షసుని ముందు వినోద కార్యక్రమాలు చేసి అతనిని పొగడ్తలతో ముంచెత్తారు. అంతటా తన్మయుడైన రాక్షసుడు మీకేం కావాలో కోరుకోమంటాడు. దానికి జంగమదేవర వేషములో ఉన్న శ్రీ మహావిష్ణువు, ఇది మహిమగల నందీశ్వరుడు, శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది, కాబట్టి నీ దగ్గర ఉన్న శివుణ్ణి ఇచ్చేయని అడుగుతాడు. ఆ కోరిక కోరగానే వచ్చింది శ్రీ మహావిష్ణువేనని గ్రహించి తనకి మరణం తజ్యమని గ్రహించి శివునితో ఇలా అంటాడు, నా శిరస్సును లోకమంతా ఆరాధింపబడేటట్లుగా అనుగ్రహించి నా చర్మము నీ వస్త్రముగా ధరించమని కోరతాడు. శివుడు సరేనని అభయమివ్వగానే శ్రీ మహావిష్ణువు నందీశ్వరుడికి సైగ చేయగా నంది తన కొమ్ములతో రాక్షసుణ్ణి చీల్చి చంపుతుంది. తరువాత ఆ మహాశివుడు బయటకు వస్తాడు. ఆ దేవదేవుడు మహాశివుడు బయటకు రాగానే దేవతలందరూ సంతోషించారు. ఆ విధంగానే వినాయకుడికి ఆ మహాశివుడికి మధ్య జరిగిన ఘర్షణలో శివుడు విఘ్నేశ్వరుడి శిరస్సు ఖండించటం, ఆ తరువాత పార్వతీదేవి ఇతను మన కుమారుడేనని చెప్పగా ఏనుగు తలను తెచ్చి అమర్చటం జరుగుతుంది.
ఈ కథను విన్నా చెప్పినా చదివినా సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆ విఘ్నేశ్వరుని అనుగ్రహం కలిగి మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి. ఒకరోజు సాయంత్రం విఘ్నేశ్వర విగ్రహమండపం గోడలపై ఒక చిత్రాన్ని చూపించి పావనమిశ్రుణ్ణి ఆ చిత్రమేమిటి అని ఒక బాలిక అడిగింది. ఆ గోడపై ఒక బ్రహ్మరాక్షసి ఉంది. దానికి ఆ బాలికకు పావనమిశ్రుడు ఇలా కథ చెప్పటం ప్రారంభించాడు. కళ్యాణి నగరంలో కలకంటి అనే పేరు గల ఒక అత్తగారు కోడలు పుట్టింటి నుండి ఎక్కువ నగలు పెట్టుకురాలేదని సాధింపుతో రాచి రంపాన పెట్టి చివరకు ఇంటి నుండి వెళ్లగొట్టింది. ఆ కలకంటి ఆ ఊర్లో కలహకంటిగా పేరు పొందింది. ఆ అత్త యొక్క కోడలు సౌదామిని పుట్టెడు దుఃఖంతో పుట్టింటికి బయలుదేరి దారి తప్పి అరణ్యంలో పడి ఆకలితో మలమలా మాడుతూ ఒక వెలగ చెట్టు దగ్గర పడిపోయింది. తాను పుట్టింటికి వెళ్లి కూడా ప్రయోజనం లేదు, తన పెళ్లికి చేయించిన నగలకే తండ్రి అప్పులపాలయ్యాడు. మరి ఇంకా నగలు అంటే అది జరిగే పని కాదు, అందుచేత ఈ కేకారణ్యంలో చావటమే మేలు అని అనుకుంటుండగా అక్కడ వెలగ చెట్టు నుండి ఒక వెలగపండు రాలి దొర్లుకుంటూ అందుకోమన్నట్లు ఆమె చేతి దగ్గరకు వచ్చి ఆగిపోయింది. దాన్ని పట్టుకొని సౌదామిని లేచి కూర్చుంటుండగా భూమి అదిరేలాగా ఒక పెద్ద ఏనుగు పరుగు పరుగున రావటం కనిపించింది. సౌదామిని చిన్నతనం నుంచి విఘ్నేశ్వరునిపై భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. ఇక విఘ్నేశ్వరుణ్ణి తలుచుకొని ఏనుగు పాదాల కింద పడి చావాలని ఎదురు వెళ్ళింది. ఇక ఏనుగు టక్కున ఆగిపోయింది. ఏనుగు సౌదామిని చేతిలో ఉన్న వెలగపండును తొండంతో తీసుకొని నోటిలో వేసుకొని దీవిస్తున్నట్లుగా తొండంతో సౌదామిని తల నిమిరి చెయ్యి పట్టుకొని చిన్నగా ఒక పెద్ద గుహ దగ్గరకు తీసుకుని పోయింది. ఆ పెద్ద గుహను మూసిన కొండంత రాతిని గులకరాయిలాగా తొండంతో లాగేసి గజరాజు లోపలికి వెళ్ళి కొంతసేపు అయ్యాక రత్నాలు నగలను కట్టలు కట్టలుగా తీసుకువచ్చి సౌదామిని ముందు కుప్పవేసింది. చంద్రహారాల్ని కంఠాభరణాల్ని ఆమె నిండా వేసి తండ్రి బిడ్డను బొజ్జగించినట్లుగా వీపు నిమిరి మిగిలిన నగలను ధరించినన్ని ధరించి తక్కినవి మూటకట్టుకొని తీసుకుని పొమ్మని సైగ చేసింది. సౌదామిని అలాగే చేశాక ఏనుగు ఆమెను అరణ్యం దాటించి కళ్యాణి నగర సమీపాన విడిచి అరణ్యంలోకి వెళ్ళిపోయింది. బంగారు విగ్రహంలాగా నగలతో తలుక్కుమని మెరిసిన కోడల్ని చూసి కలహకంటి ఆశ్చర్యపోయి ఈ నగలన్నీ ఎలా వచ్చాయో చెప్పే వరకు వేధించి సౌదామిని చెప్పిందంతా విని ఇలా అంటుంది. ఏనుగుకు వెలగపండ్లు అంటే ఇంత ఇష్టమా అని అనుకుంది. వెంటనే సంతకు వెళ్ళి సంచి నిండా వెలగపండ్లు కొనుక్కొని వచ్చింది. కోడలు తెచ్చినట్లు నగలు తీసుకుని రావాలని గట్టి గోతాన్ని బుజాన వేసుకొని వెలగపండ్ల సంచితో కలకంటి అరణ్యానికి బయలుదేరింది. అరణ్యంలోకి ప్రవేశించి కోడలు చెప్పిన గుర్తుల ప్రకారం ఎంత వెతికినా వెలగ చెట్టు కనబడక తిరిగి ఒక చింత చెట్టు కింద చతికలబడి తినాలని ఒక వెలగపండు తీసింది. తినాలని తీసినా ఎలాగో నిగ్రహించుకొని వెలగపండు చేత్తో ఎత్తి పట్టుకొని గొంతు సవరించుకొని ఏనుగా రావే, వెలగపండ్లు తినవే, నగలు తేవే, నా కోరిక తీర్చవే అంటూ భజన పాట మొదలుపెట్టింది. కాని ఏనుగు ఎంతసేపటికి రాలేదు. కొంతసేపటికి అడవి దద్దరిల్లేలాగా అరుపు వినిపించింది. అది ఏనుగు అరుపు అని కలహకంటి సంతోషపడుతూ చూడగా ఒక పెద్ద పులి రావటం కనిపించింది. భుజం మీద గోతం వదలకుండా కలహకంటి తిరిగి చూడకుండా పరిగెత్తి పరిగెత్తి రొప్పు వచ్చి కిందకు పడిపోయింది. ఆ పడటం పడటం ఆ పెద్ద గుహ దగ్గరే పడింది. గుహ తెరిచే ఉంది. తన అదృష్టానికి కలహకంటి పొంగిపోతూ గుహలోకి వెళ్ళింది. గుహలో కుప్పల తిప్పలగా పడి ఉన్న నగలు చూసి పిచ్చెక్కిన దానిలాగా నగలన్నీ వేసుకొని గోతం నిండా నగలు కుక్కి మూతపెట్టి ఎత్తలేక ఎత్తి మోయలాక మోస్తూ నడవలేక నడుస్తూ గుహ మొదటి వరకు వచ్చేసరికి గుహ మూతపడిపోయింది. ఎదురుగా చీకట్లో ఎర్రగా మెరుస్తున్న కళ్ళతో కోరలతో ఉన్న ఒక పెద్ద బ్రహ్మరాక్షసి కనిపించింది. ఆ భూతం ప్రతిధ్వనితో గృహ కంపించేలాగా ఓహో కలహకంటి, నువ్వు కోడలని కాల్చుకు తినే అత్తవైతే నేను అత్తను చిత్రహింసతో తినేసిన కోడల్ని నా చరిత్ర విను అంటూ చెప్పటం ప్రారంభించింది. పూర్వం నేను చురకత్తిలాంటి అందగత్తెను. అమ్మా నాన్న నాకు పెళ్లి చేశాక కాపురానికి వెళ్ళాక నా నోటి ప్రతాపానికి కలహ ధుందుబి అనే పేరు వచ్చింది.
నువ్వు ఎంత చెడ్డ అత్తవో. నా అత్త అంతటి ఉత్తమురాలు. నేను కాపురానికి వెళ్ళి ఏడాది తిరగకుండానే నా మొగుడు ఇల్లు విడిచి దేశాలు పట్టిపోయాడు. అంటే నేను ఎంత ఉత్తమ ఇల్లాలనో ఊహించుకో. నాకు నగల పిచ్చి అంతా ఇంతా కాదు. అంతా భూమిని అమ్మించి నగలు చేయించుకున్నాను. మా అత్త ముక్కు పొడకతో సహా నాకే అన్నీ ఇచ్చేసింది. అటువంటి అమాయకురాలైన అత్తను ఒక్క పూటైనా సరిగ్గా తిననిచ్చేదాన్ని కాదు. చిక్కిపోయిన ఆ వృద్ధురాలి చేత ఇంటి చాకరీ అంతా చేయించేదాన్ని. చివరకు నా అత్తామామ విసిగిపోయి విఘ్నేశ్వరుని దర్శించి అక్కడే కన్నుమూద్దామని బయలుదేరారు. నా అత్త చేతిలో ఉన్న చిన్న మూట చూసి అదేంటని అడిగాను. దాన్ని మా అత్త దాచే ప్రయత్నంలో అత్త కూలిపోయి ఆయాసంతో రొప్పుతూ కన్నుమూసింది. అంతవరకు ఎంత హింస పెట్టినా పల్లెత్తు మాట అనని నా మామగారు ఆపలేని దుఃఖంతో ఎంతో కోపంతో, "పాపిష్టి దానా, నువ్వు మా కోడలివి అయిపోయావు. లేకుంటే శపించేవాడిని. ఎప్పటికైనా మా ఒక్కగానొక్క కొడుకు తిరిగి వస్తాడని నువ్వు వాణ్ణి సుఖపెడతావనే ఆశతో అన్నీ సహించాము. కడసారి కోరుతున్నాను, వాడు వస్తే సరిగ్గా చూడు అని చెప్పి అలాగే ప్రాణాలు విడిచి భార్యతోనే సహగమనం చేశాడు. ఆయన గొప్ప నిష్ఠాపరుడు. అదే సమయంలో ఒక సన్యాసి అక్కడకు వచ్చాడు. నా అత్తామామల మృతదేహాలపై పడి రోదిస్తూ ఉన్న సమయంలో నేను లాక్కోబోయిన మూటను తీసి విప్పాడు. అందులో రెండు చిరిగిన బట్టలు తప్ప మరేమీ లేవు. ఆ సన్యాసి నా వైపు కోపంగా చూస్తూ, "నీవు బ్రహ్మరాక్షసిగా పుట్టవలసిన దానవు" అని అన్నాడు. ఆ తరువాత ఆ వృద్ధ దంపతుల ఉత్తమ క్రియలు జరిపి వెళ్ళాడు. ఆ సన్యాసి ఎవరో కాదు, అతను నా భర్తే అని బ్రహ్మరాక్షసి చెప్పి కాసేపు ఆగి మళ్లీ చెప్పసాగింది. నా నగలపిచ్చి ధనవ్యామోహం నన్ను ఎక్కడ వరకు ఈడ్చుకువెళ్ళాయంటే నేను కొంతమంది గజదొంగలను చేరదీశాను. దొంగల రాణి అనిపించుకున్నాను. ఈ గృహలోనే దొంగలు గొప్ప గొప్ప ధనరాశులను, నగలను పోగుచేస్తూ ఉండేవారు. అంతా నా స్వంతం చేసుకోవాలని దొంగలకు విషభోజనం పెట్టాను. వాళ్ళు చచ్చేముందు నన్ను ఈ గుహలో ఉంచి పెద్ద బండతో కప్పివేశారు. ఇదే గుహలో ఆ నగలను ధనరాశులను చూసుకుంటూ అలాగే మాడిమాడి కన్నుమూసి ఇలాగ భూతాన్ని అయి పడి ఉన్నాను. నీకు బుద్ధి వచ్చేలాగా చేస్తే నా పిచాచ జన్మ శాపం తీరిపోతుందని గుహలోకి వచ్చిన ఏనుగు వల్ల తెలిసింది. ఏనుగు, నీ కోడలకు ఇచ్చినవి అసలు నగలే. ఇప్పుడు నీవు పెట్టుకున్నవన్నీ అత్యాస వల్ల పోగుచేసి గోతం నిండా పోగుచేసి పెట్టుకున్నవి ఏంటో చూసుకో అని బ్రహ్మరాక్షసి చెప్పింది. ఇక ఆ గోతం ముడివెప్పగా గోతంలోంచి పాములు, జర్రులు, తేళ్లు ఊడిపడుతూ గుహ నలుమూలలా పాకాయి. ఒంటిమీద పాములు, తేళ్లు పాకుతుంటే బెంబేలెత్తి పడిపోతున్న కలహకంటిని చూసి, "నీవు కోడలిని కాల్చుకు తినే కలహకంటివి. నేను అత్తామామల ఉసురు పోసుకున్న కలహ దుందివిని. ఉత్తమురాలైన నీ కోడల్ని మంచిగా చూసుకుంటే సరే సరి. లేదా ఈ గుహలోనే నాలాగా బ్రహ్మరాక్షసివై పడి ఉంటావు. విన్నావా కలహకంటి" అని చెప్పింది. ఇక కలహకంటి లెంపలు వేసుకొని రాక్షసికి దన్నం పెట్టి, "బుద్ధి వచ్చింది. కోడల్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను. గుహ నుండి నన్ను బయటకు పోనిచ్చి అరణ్యం దాటించు" అని మొరపెట్టుకుంది. ఇక బ్రహ్మరాక్షసి కలహకంటిని అడవి దాటించి కళ్యాణి నగరం పొలిమేరకు చేర్చి, "మాట తప్పావో, బ్రహ్మ పిచాచివై గుహలోనే ఉంటావు, జాగ్రత్త" అని హెచ్చరించి అదృశ్యమైంది. ఇక కలహకంటి బ్రతుకు జీవుడా అంటూ ఇంటికి వెంటనే వెళ్ళి సౌదామిని ముందు మోకరిల్లి, "అమ్మా సౌదామిని, నన్ను క్షమించు. కొడుకు కోడలు చిలక గోరెంకల్లా ఉంటే చూసి సంతోషించటం కంటే నాకు కావలసింది ఏమీ లేదు" అంది. అత్త ప్రవర్తనకు కారణం ఆ విఘ్నేశ్వరుని కటాక్షమని సౌదామిని సంతోషించిందని పావనమిశ్రుడు కథ ముగించి ఇలా అన్నాడు. "పిల్లలు ఏనుగు ఎవరో చెప్పుకొని చూద్దామన్నాడు. ఇక పిల్లలే కాకుండా పెద్దలు కూడా ఆనందంతో 'మన విఘ్నేశ్వరుడు' అని చెప్పారు. ఈ పవిత్ర కథను ఈరోజు విన్నా, చెప్పినా, చదివినా జన్మల పాపాలు, దోషాలు, ఆటంకాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. సకల శుభాలు కలుగుతాయి.